मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी केंद्र प्रभुत्वं वद्द तन पट्टुनु मरोसारी निरूपिंचुकुन्नारु। केंद्रंतो సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర ప్రాజెక్టులను మంజూరు చేయించుకుంటున్నారు। రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తున్నారు। గతంలో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే। పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది। మొత్తంగా 3940 కోట్ల రూపాయల మేర రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్। ఈ మొత్తాన్ని మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది। జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పచ్చజెండా ఊపింది। ఏపీలో మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం వరుసగా గ్రీన్ ఫీల్డ్ రహదారుల్ని కేటాయిస్తోంది। ఇదే క్రమంలో బెంగళూరు కడప విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్ యాక్సెస్ కారిడార్ ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది। దీనివల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గుతుంది। తాజాగా రాష్ట్రానికి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం। న్యాయ రాజధానిగా ఆవిర్భవించే అవకాశం ఉన్న కర్నూలులో దీన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది। 30 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది। ఈ మేరకు చండీగఢ్ లో ఏర్పాటైన ఈఎస్ఐ ట్రస్ట్ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేసింది। ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు।